మాచర్ల మున్సిపాలిటీ కార్యాలయంలో కాంట్రాక్ట్ కార్మికులను అకారణంగా విధుల నుంచి తొలగించడం, తప్పుడు కేసులు బనాయించడం సరికాదంటూ సిఐటియు ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు సీనియర్ అసిస్టెంట్ సతీష్ కు బుధవారం వినతి పత్రం అందించారు. సిఐటియు నాయకులు మహేష్ పల్నాడు న్యూస్ తో మాట్లాడుతూ, మాచర్ల మున్సిపాలిటీలో అనేక సంవత్సరాలుగా కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నారని, ఎటువంటి సౌకర్యాలు లేకపోయినా అధికారులు చెప్పినా విధులు చేస్తున్నారని తెలిపారు. అయినా కొందరి మీద నిందలు వేసి ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా విధుల నుంచి తొలగిస్తూ తప్పుడు కేసులు బనాయించడం సరికాదన్నారు. ఉపాధి భద్రత కల్పించి విధుల నుంచి తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో వేముల వెంకట్రావు, వెంకటరత్నం, కె రమణ, విజయ్, పి మహేష్ తదితరులు పాల్గొన్నారు. గత కొంతకాలంగా ఆచర్ల మున్సిపాలిటీలో కాంట్రాక్ట్ కార్మికులుగా పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులని అకారణంగా తొలగించడం, ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా కూడా అకారణంగా విధుల నుంచి తొలగించడం, విధుల నుంచి ఆపేయటం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి నిరసనగా మేము ఇవాళ స్థానిక మున్సిపల్ కమిషన్ జరిగి ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇది ఇట్లా కార్మికులను పట్టగొట్టడం అనేది మంచి పద్ధతి కాదు. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేటప్పుడే మేనిఫెస్టోలో పెట్టింది, కార్మికులందరికీ కూడా సాంఘిక భద్రత కల్పిస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇవ్వడం కూడా జరిగింది. ఆ హామీని ఇవాళ అమలు చేయకుండా కూడా కనీసం ఉన్న కార్మికులని విధుల నుంచి తొలగించడం చాలా దారుణమైన విషయం. ఇవాళ వాళ్ళ పట్టగొడితే ఏమొస్తుందని చెప్పి పాలకులు ఆలోచించాలి. అట్లానే ఇవాళ మేము వాళ్ళని డిమాండ్ చేస్తుంది ఏంటంటే, విధుల నుంచి తొలగించిన కార్మికులని వెంటనే పనిలోకి తీసుకోవాలి, వాళ్ళకి సాంఘిక భద్రత కల్పించాలని చెప్పి, ఉపాధి భద్రత కల్పించాలి, ఇక్కడ ఈఎస్ఐ పిఎఫ్ కూడా వాళ్ళకి అమలు చేయాలని చెప్పి మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం.